మరి 30 కేసులు వచ్చి ఆయన అంత కానటువంటి వ్యక్తి, అంత చెడ్డ వ్యక్తి, ప్రజలకు అంత ద్రోహం చేసిన వ్యక్తి అయ్యాడా? 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి, మంత్రిగా చేసి, శాసనసభ స్పీకర్గా చేసి ప్రజాభిమానం చూరగొన్నటువంటి వ్యక్తిని హింసించారు, మీరు వేధించారు, కేసులు పెట్టారు, ఆయన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు. కనుక ఈ కోడెల శివప్రసాద గారి ఆత్మహత్యకు పురుగొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాలి. ఈ రోజున మంత్రులు వస్తున్నారు, నిన్నటి నుంచి వరుస పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందులో అత్యంత దారుణంగా కొడాలి నాని గారు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కొడాలి నాని గారు ఏం మాట్లాడుతున్నారు? కోడెలు శివప్రసాద్ గారిని పార్టీ వదిలేసిందా? ఇంకేవో చాలా చెప్పాడు. ఆయన ఏదో మా పార్టీలో ఉండి, మా సమావేశాల్లో ఉండి, దగ్గరుండి చూసినట్టు ఆయన చెప్తున్నాడు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉండి కనీసం చనిపోయినటువంటి వ్యక్తి గురించి 4 మంచి మాటలు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఇల్ట్రీట్ చేశారని, సమావేశాలకు పిలవలేదని, ఆయన కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఇవాళ కొడాలి నాని మంత్రి గారు చెప్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన వచ్చారు, కోడెల శివప్రసాద్ గారు. మా ఇంటర్నల్ సమావేశాలకు వచ్చారు. నిన్నగాక మొన్న జరిగిన చలాత్మకూరు రోజును కూడా ఉదయం మాట్లాడారు, సాయంత్రం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో. అలాగే కొడాలి నాని గారు అంటారు, సత్తెనపల్లిలో నరసరావుపేటలో ఆయనకు వ్యతిరేకుల్ని ప్రోత్సహించాడు చంద్రబాబు నాయుడు గారు అని చాలా స్పష్టంగా. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సత్తెనపల్లి విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అక్కడ కోడెల శివప్రసాద్ గారే నాయకుడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాస్తవాలు ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద, మా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే విధంగా కోడెల గారి ఆత్మ క్షోభించే విధంగా కొడాలి నాని గారు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. కొడాలి నాని గారు, నువ్వు ఒక మనిషిలాగా మానవత్వంతో, కోడెల గారు నీ బోటాలని నా బోటాలని అనేక మందిని ఈ రాష్ట్రంలో తయారు చేశాడు. కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా కోడెల గారి యొక్క మరణం నుంచి రాజకీయాలు చేయాలని చెప్పి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అసలు ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఈ దౌర్జన్యాల ద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి స్వభావం మీ పార్టీలోనూ, మీ వైఎస్ కుటుంబంలోనే ఉంది. వైఎస్ రాజారెడ్డి గారి చరిత్రను చూస్తే తెలుస్తుంది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చరిత్రను చూస్తే తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద మనిషిలాగా ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటున్నాడు. సిపిఎం నాయకురాలు బృందాకరత్ గారు చెప్పారు, ఫెవికాల్ రాసుకున్నాడు ఆయన నోటికి. ఆయన మాట్లాడు, మంత్రుల చేత అడ్డగోలుగా దుష్ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారం చేపిస్తున్నాడు. ఆయన మీడియా సాక్షి పేపర్ టీవీల ద్వారా ప్రచారాలు చేపిస్తున్నాడు. ఎవరండి? కోడెల గారి మేనల్లుడు అంట. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు,
స్పష్టంగా ఫోటోలు వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి. అతన్ని దూరంగా కుటుంబం నుంచి కోడెల గారు పెట్టడం జరిగింది. అతను వచ్చి కోడెల గారి తరఫున శివరామ్ గారి మీద కేసేస్తాడు. శివరామ్ గారు ఏదో కొట్టారనో, లేకపోతే ఆయన హింసించాడని, ఆస్తి కోసం ఆయన్ని వేధించాడని వార్తలు రాయటం జరుగుతుంది. ఆయన కెన్యాలో ఉన్నాడు, స్పష్టంగా ఫోటోలు, పాస్పోర్టు, వీసా అన్ని సాక్ష్యాధారాలు పెట్టారు. అయినా సరే ఇంకా ఇటువంటి అసత్య ప్రచారాలని మీ మీడియా ద్వారా, మీ మంత్రుల ద్వారా, మీ ప్రభుత్వం చేయటం అనేది సిగ్గు చేయటమైన విషయం. అంటే ఒక అవాస్తవాన్ని పదే 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 చెప్తే అది వాస్తవం అవుతుంది అనేది మీ భ్రమ. మీరు గతంలో కూడా ఇలాగే చేశారు. కోడెల శివప్రసాద్ గారికి పూర్తి స్థాయిలో అండదండలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారనేది తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ మీటింగుల్లో కానీ బహిరంగ మీటింగుల్లో కానీ ఉండడం మాకందరికీ తెలుసు. ఆయన కావాలని 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో మచ్చలేనటువంటి వ్యక్తి మీద దొంగ కేసులు పెట్టింది. విజయసాయి రెడ్డి గారు వెళ్ళండి, మీరు పెట్టని కేసులు నేను చూసుకుంటాను అని చెప్పి బహిరంగంగా ఆయన ట్విట్టర్లోనూ పత్రికా ముఖంగాను చెప్పి దొంగ కేసులు బనాయించారు. ఆయన రాజకీయ కేసులకు కూడా బాధపడలేదు, భయపడలేదు, ఎదుర్కొనడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టుకున్నాడు అని అంటే నిజంగా ఆయన మానసిక క్షోభను అనుభవించాడు, నిజంగా ఆయన బాధపడిన దానికి. ప్రతి నాయకుడికి కూడా క్యాంప్ ఆఫీసులోనో లేకపోతే ఇంటికాడో ఫర్నిచర్ పెట్టుకోవటానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 నెలల రూపాయలు, ఈ 3 నెలల కాలంలో ఎన్ని కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో ఫర్నిచర్కి జీవోలు ఇవ్వలా మనం చూడలేదా? చివరిగా హైదరాబాద్ లోటస్ పండ్ ఇంటికి కూడా 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈయన స్పీకర్గా సత్తెనపల్లిలో హైదరాబాద్ అయిపోయిన తర్వాత, ఇక్కడికి రాజధాని వచ్చిన తర్వాత, ఇక్కడికి అసెంబ్లీ వచ్చిన తర్వాత సత్తెనపల్లిలో స్పీకర్గా క్యాంప్ కార్యాలయం పెట్టుకుని అక్కడ ఫర్నిచర్ పెట్టుకున్నారు. తప్పేంటి అందులో? దానికి 409 సెక్షన్, అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్లో, దొంగతనం చేశాడనేటటువంటి సెక్షన్లో దొంగగా ముద్ర వేయటం జరిగింది. అంటే ఈ 3 నెలల్లో ముఖ్యమంత్రిగా మీరు 400,000 రూపాయలతో మీ ఇంట్లో టీవీలు బిగించుకోవచ్చు, ఫర్నిచర్ పెట్టుకోవచ్చు, సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు, రోడ్లు వేయించుకోవచ్చు. కానీ 100,000 రూపాయలు ఫర్నిచరు ఒక స్పీకర్గా ఆయన తీసుకెళ్ళి సత్తెనపల్లి ఆయన క్యాంప్ ఆఫీసులో పెట్టుకోవడం తప్ప అసలు అంతెందుకు? మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి క్యాంపు ఇంటిలో మీరు 1 సంవత్సరం పాటు ఉన్నారా లేదా? దాన్ని అనాథరైజ్డ్గా మీరు వాడుకున్నారా లేదా? కోడెల గారు అసెంబ్లీ ఫర్నిచర్ని సత్తెనపల్లిలో వాడుకోవటం తప్పైతే మీరు హైదరాబాద్ ముఖ్యమంత్రి ఇంటిని 1 సంవత్సరం పాటు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినా ఆయన ఆ ఇంట్లోకి రానివ్వకుండా మీరు ఆ ఇంటిని ఖాళీ చేయకుండా మీరు వాడుకుంటాం తప్పు కాదా? ఈ రోజున ముఖ్యమంత్రిగా మీరు మీ ఇంటికి 400,000 రూపాయలు ఖర్చు పెట్టించుకోవటం తప్పు కాదా? ఆయన స్పీకర్గా ఆయన టర్మ్ అవ్వగానే, మీ ప్రభుత్వం రాగానే, మే 30 మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకారం చేయగానే జూన్ 3వ తేదీనే ఫోన్ చేసి అసెంబ్లీ సెక్రటరీకి
కోడెల గారు నా దగ్గర ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళిపోమని చెప్పాడు. జూన్ 7వ తేదీన ఉత్తరం రాశాడు, జూలైలో ఉత్తరం రాశాడు, ఆగస్టులో ఫోన్ చేసి చెప్పాడు ఆయన. అయినా సరే కోడెల గారిని ఆయన ఏదో తప్పు చేసినట్టు ఒక పక్కన కోట్లాది రూపాయలతో మీరు ఫర్నిచర్ మీ ఇంట్లో కొనుక్కుంటూ స్పీకర్గా ఆయన ఫర్నిచర్ వాడుకోవటం తప్పని ఆయన మీద నిజంగా ఆయన మానసికంగా ఆయన తట్టుకోలేకపోయాడు. ఒక ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి తట్టుకోలేడు. ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేని వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినా ఎన్ని కేసులుండా ఎన్ని సెక్షన్లు వేసినా 43,000 కోట్లు మీరు అవినీతి చేశారని సిబిఐ ఛార్జ్షీట్లు వేసినా మీరు తట్టుకోవచ్చు. కానీ ఆత్మాభిమానం ఆత్మగౌరవం పల్నాటి పులికి కేవలం 100,000 రూపాయల ఫర్నిచర్ తీసుకెళ్లారంటే తట్టుకోలేకపోయాడు. మిగతా అన్నింటికీ తట్టుకున్నాడు ఆయన. చెప్పు కొడాలి నాని, నువ్వు మంత్రివి, ఏ నీ ఇంటి నువ్వు ఫర్నిచరు ప్రభుత్వ సొమ్ముతో నువ్వు తీసుకెళ్ళలేదా? నువ్వు గుడివాడలో నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటున్నావు కొడాలి నాని, ఎవళ్ళ డబ్బులతో పెట్టిస్తున్నావు? ప్రభుత్వ డబ్బులతో ఫర్నిచర్ కొని పెట్టిస్తున్నావా లేదా? గుడివాడ పాత మున్సిపాలిటీ ఆఫీసులో నువ్వు పెట్టించావు. స్పీకర్ ఆయన సత్తెనపల్లిలో క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ పెట్టుకున్నాడు, తప్పేంటి? కొడాలి నాని సమాధానం చెప్పాలి. అసలు కొడాలి నాని కాదు, అంబటి రాంబాబు కాదు, శ్రీకాంత్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి ముఖ్యమంత్రిగా. మీ మంత్రులు ప్రభుత్వ డబ్బులతో ఫర్నిచర్ కొనుక్కుని ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ క్యాంప్ ఆఫీసుల్లోనూ వాడుకుంటున్నారా లేదా? అది నేరమా? అది తప్ప? అది నేరమైతే ఇప్పుడు మీ వాళ్ళందరూ చేసే తప్పే. మీ వాళ్ళు చేసేది ఇప్పుడు తప్పు కాకపోతే మీరు చేసింది ఇప్పుడు మీ ఇంటికి తాడేపల్లిలో మీ ఇంటికి 10 కోట్ల రూపాయలు పెట్టి ఫర్నిచర్ కొనటం తప్పు కాకపోతే కోడెల గారు చేసింది కూడా తప్పు కాదు. అదే చెప్తున్నాడు మిత్రుడు అజయ్ కల్లవరెడ్డి గారు, కప్పు సాసర్లకి 150,000 రూపాయలు ఖర్చు పెట్టాడు కప్పు సాసర్లు. కోడెల గారిని పరిటాల రవి గారిని భౌతికంగా మనుషులను పెట్టి కాల్చి చంపితే కోడెల గారిని కేసులు పెట్టి మీరు చంపేశారు. ఇది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హత్య కనుక దీనిపైన కుట్ర కేసు వాళ్ళ మీద పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదో కొడాలి నాని అంటాడు. చంద్రబాబు నాయుడు గారు కోడెల గారికి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చి అవమానపరిచాడు అని. అంటే ఇప్పుడు తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ పదవి ఇచ్చి మీ జగన్మోహన్ రెడ్డి అవమానపరిచాడా? స్పీకర్ అంటే అంత తక్కువగా లోకువుగా కనబడుతుందా? అలాగే ఆయనకి నరసరావు పేట ఇవ్వకుండా సీటు సత్తెనపల్లి ఇచ్చాడు, అవమానపరిచాడు అని చెప్పి అంటున్నాడు కొడాలి నాని. సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజ్ అయిన తర్వాత సత్తెనపల్లిలో స్వగ్రామం వచ్చి కోడెల గారు అడిగితేనే సత్తెనపల్లి అవటం జరిగింది. అంతేకాదు ఆయనకేదో ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఫోన్లో మాట్లాడలేదు, ఇందా అడిగి చెప్పాను అవన్నీ. ఇటువంటి అభూత కల్పనలు, ఇటువంటి లేనిపోయిన అసత్యాలు చెప్పడం కొడాలి నాని గారు మానుకోవాలి, శ్రీకాంత్ రెడ్డి గారు మానుకోవాలి, అంబటి రాంబాబు గారు మానుకోవాలి, బృందాకరత్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఫెవికాలు తీసేసి
ఆయన మాట్లాడాలి తప్పేంటి ఒప్పేంటి అనేది. ఈ రకంగా తప్పుడు కేసులతో కోడెల గారిని హత్య చేసినటువంటి, ఆత్మహత్యకు పురికెల్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ మీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి, కోడెల శివప్రసాద్ గారి ఉసురు తగులుతుంది, మీరు అనుభవిస్తారు. పరిటాల రవి గారి ఉసురు తగిలింది. ఏం జరిగిందో చూసాం. ఇవాళ కోడెల శివప్రసాద్ గారి ఉసురు తగులుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.